ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ శుభాభివందనాలు. అమ్మా అక్కడ కూర్చున్నారు కదా, అయితే కొంచెం వాటర్ కావాలా? సరే ప్రిల్లరా, మీ అందరికి కూడా చాలా రోజుల తర్వాత నేను కలిశాను కాబట్టి అందరికి విషెస్ చెప్పలేదు, అందుకే ఒక్కొక్కరికి చెప్పలేను కాబట్టి అందరికి కలిపి ఒకేసారి చెప్తున్నాను. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఖచ్చితంగా తెలుగులో చెప్పాలంటే, కరెక్ట్ గా ఇంగ్లీష్ లో చెప్పాలంటే అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మనం అందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం కదా, విష్ చేసుకున్నారా ఒకరొకరు? న్యూ ఇయర్ రోజు అందరికి ఒకరినొకరు విష్ చేసుకుని ఉంటారు. ఎందుకు? కొత్త సంవత్సరం అంతే కదా, కొత్త సంవత్సరాన్ని ఒకరినొకరు మనం విష్ చేసుకుంటూ ఉంటాం. అంటే క్రొత్తది అనే మాట రాగానే మనకు అనిపించేది ఏంటంటే ఏదైనా మనకు మంచి జరగాలి అనేది. కొత్త సంవత్సరం అనేది సరే, క్రొత్త అన్న మాటే మనకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో దాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం పిల్లలు. ఇప్పుడు ఈ సందర్భంలో దేవుడు నిజంగా మనందరినీ ఈ విధంగా ఏర్పరిచి తన మాటలు వినడానికి మనందరికీ కూడా ఒక మంచి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. తన మనం కనుక మన జీవితంలో మనం చూసుకుంటే దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేశాడు పిల్లలు. తన మన జీవితం అంతా కూడా చూసుకుంటే మన పుట్టుక నుంచి ఇప్పటి వరకు మనం కనుక చూసుకుంటే మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. నిజంగా చెప్పాలంటే చాలా కనికరం చూపించాడు మన మీద. కానీ మన వాళ్ళు న్యూ ఇయర్ వస్తుంది అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆలోచనతో ఉంటారు. నేను కొంతమంది చూశాను, అదే ఈ న్యూ ఇయర్ వస్తుంది కదా, ఈ న్యూ ఇయర్ వస్తున్నప్పుడు ఈ న్యూ ఇయర్ నుంచి నేను ఇలా ఉండాలి, ఈ సంవత్సరం నేను ఈ విధంగా ఉండాలని ఒక రెజల్యూషన్ రాసుకుంటారు, ఒక ఎవాల్యుయేషన్ చేసుకుంటారు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. అది ఎప్పుడు ఉంటుంది అంటే జాన్ 1st, 2nd, 3rd ఒక మ్యాక్సిమం అంటే ఒక వారం, దాని తర్వాత అది మర్చిపోతారు. ఇది కొత్తది అనేది అదేం కొత్తదేం కాదు, అది ప్రతి ఇయర్ రిపీట్ అయ్యేదే. అవునా కాదా? ఒక కవి మాట్లాడుతూ ఏమని రాశాడంటే, ఒక కవి, హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదట, అర్థమైందా? ఇంకేం రాశాడంటే, మైసూర్ పార్కులో మైసూర్ ఉండదట, అలాగే హ్యాపీ న్యూ ఇయర్లో హ్యాపీ ఏముండదు, కొత్తదేం లేదు, అంతా పాతదే, అన్ని దినాలన్నీ కూడా పాతవే, మనమే దాన్ని కొత్తగా చేసుకుంటున్నామని ఒక కవి మాట్లాడుతూ చెప్పాడు. ఇప్పుడు కవి చెప్పాడు అని నేను చెప్పలేదు, కానీ బైబిల్ ఒక మాట ఉంది ప్రిల్లర్, ఒకసారి ఆ మాటను చూద్దాం. ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం 1st అధ్యాయం, ప్రసంగి గ్రంథం 1st అధ్యాయం 9th వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, ఇక జరగబోవునది. సూర్యుని క్రింద, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు, కొత్తది ఏది లేదని ఎవరు చెప్పారు? సాక్షాత్ దేవుడే చెప్తున్నాడు. అంటే భవిష్యత్ ఎలా ఉండబోతుంది తండ్రి అని అడిగితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇంతవరకు ఎలా ఉన్నదో భవిష్యత్ కూడా అలాగే ఉంటుంది, కొత్తదైతే ఏమీ లేదని అంటున్నాడు ప్రిల్లారా. అంటే దేవుని మాటలు, దేవుని ఉద్దేశాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు, మనం అన్ని ఏదైతే కొత్తదని అనుకుంటున్నామో దేవుడు, అవన్నీ మీరు కొత్తదని అనుకుంటున్నారు కానీ కొత్తది ఏమీ లేదు. క్యాలెండర్ మాత్రం మారుతున్నాయి, కానీ రోజులు దినాలు అన్నీ కూడా వాటికి అవే వస్తూ ఉన్నాయి ప్రిల్లారా. ఇంతకీ ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, దినాలు అనేవి ఎవరివి? దినాలు అనేవి దేవుడిదా మనదా? దినాలు డేస్ దేవునిదా మనదా? జీవిస్తున్నది ఎవరు? మనం. కాబట్టి దినాలు ఎవరిది? మనదా. ఒకసారి బైబిల్లో చూద్దాం, కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 16వ వచనం. పగలు నీదే, రాత్రి నీదే. చూసారా బైబిల్లో ఏమని చెప్పారంటే, పగలు ఎవరిదంట? నీదే. రాత్రి నీదే. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాం? గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం. ఇంతకీ ఆ మార్నింగ్ ఎవరిదంట? ఆ మార్నింగ్ ఎవరిదంట? దేవుందంట. పగలు నీదే, రాత్రి నీదే అని అంటున్నాడు. అంటే ఇప్పుడు గుడ్ మార్నింగ్ కాదు మనం చెప్పాల్సింది, ఏం చెప్పాలి ఇప్పుడు? గాడ్ మార్నింగ్ అంతేనా? దేవుడు చెప్తున్నాడు పగలు నాదే, రాత్రి నాదే. ఎందుకంటే సూర్యచంద్రుడిని చేసింది ఎవరు? నేను కదా. మీరు పొద్దున్న లేవగానే ఈ దినం నాదని మీరు అనుకుంటున్నారు, కానీ దినం ఎవరిదని అంటున్నాడు దేవుడు? చేసినోడిని నేను కాబట్టి ఆ దినం నాది అని అంటున్నాడు. పగలు నాదే, రాత్రి నాదే అంటే గుడ్ మార్నింగ్ సారీ గుడ్ మార్నింగ్ ని గాడ్ మార్నింగ్ గా మార్చాలి, గుడ్ నైట్ ని గాడ్ నైట్ గా మార్చాలి. ఎందుకు? ఎందుకంటే ఆయనది కాబట్టి. అర్థమైందా? ఎవరిది దినాలు? ఎవరిది? ఆయనది. అంటే ఆయన ఇస్తేనే మనం బ్రతుకున్నాం ప్రిల్లరా.
ఆయన మన మీద కనికరం చూపిస్తేనే మనం బ్రతుకున్నాం. ఈ కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టామంటే అది కేవలం దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. అది లేకపోతే మనం ఉండం. అది కనుక దేవుడు మనకు ఇవ్వకపోతే మనం ఉండలేము. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు, దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రసంగి గ్రంథం 2:25 చెప్తాడు చూడండి. ప్రసంగి గ్రంథం 2:25 ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని అంటున్నాడు. అంటే ఎవరు సెలవు కావాలి? ఇప్పుడు మనం బ్రతకాలన్నా, మనం తినాలన్నా, ఇప్పుడు నేను నీళ్లు తాగాలన్నా నాకు ఎవరి సెలవు కావాలి? నాకు దేవుని సెలవు కావాలి. లేకపోతే నేను ఉండలేను, నేను బ్రతకలేను. ఇప్పుడు అన్నగారు నన్ను అక్కడి నుంచి పిలిచారు రమ్మని. ఇప్పుడు దేవుని సెలవు ఉంది కాబట్టే నేను అక్కడి నుంచి ఇక్కడికి క్షేమంగా రాగలిగాను. మధ్యలోనే నేను పోయింటే చెబుతున్నాను బ్రదర్, మీకు అర్థమవడానికి చెప్తున్నాను. కనికరం అనేది చాలా ఇంపార్టెంట్. మన జీవితాల్లో మనం చాలాసార్లు మిస్ చేసేస్తాం దాన్ని. దేవుడు మన ఎన్నో విషయాల్లో మన మీద కనికర పడి మనల్ని వదిలేసి ఉంటాడు, కానీ మనమే దాన్ని సీరియస్గా తీసుకోలే. కానీ దేవుడు మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఎంతో సీరియస్గా ఉంటాడు బ్రదరా, ఎంతో సీరియస్గా ఉంటాడు. కానీ మనం ఎన్ని చేసినా కూడా దేవుడు ఇంకా మనల్ని క్షమించి ముందుకు మనల్ని నడిపిస్తున్నాడంటే, ఇంకా సజీవ లెక్కలో ఉంచాడంటే అది కేవలం ఆయన కనికరం మాత్రమే. అందుకే ఆయన కనికరం గురించి ఒక భక్తుడు మాట్లాడితే ఏమంటాడో చూడండి. కీర్తనల గ్రంథం 119 156 ఆయన దేవుని యొక్క కనికరం ఎలా ఉండబోతుంది చెప్తున్నాడు చూడండి. అక్కడ ఎలా ఉంటుందని, యెహోవా నీ కనికరములు మితి లేనివి అని అంటున్నాడు. అంటే ఇంకా ఆయన కనికరానికి ఇంకా ఏం లేదంట, లిమిట్ లేదని అంటున్నాడు. ఇంకా లిమిట్ లేదు అంటే ఆయన క్షమించుకుంటూ వెళ్తే ఎంతనైనా క్షమిస్తాడంట పిల్లలు. క్షమించుకుంటూ వెళ్తే ఇంకా క్షమించుకుంటూ వెళ్తాడంట. అంటే ఆయన కనికరం అనేది అంత గొప్పది అని చెప్తున్నాను నేను. ఈరోజు ఒకవేళ 2018 తీసుకుంటే ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను విడిచారు. అందులో అందరికీ బాగా తెలిసిన వాళ్ళ పేరు, ఇద్దరు పేర్లు చెప్తాను నేను. ఒకరేమో శ్రీదేవి గారు, రెండవరేమో నందమూరి హరికృష్ణ అంటున్నారు. నేను అందరికి బాగా పరిచయం కాబట్టి చెప్పాను. ఇలా కాకుండా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, ఎంటర్ప్రినర్స్ వీళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళ ప్రాణాలు వదిలేరు. బాగా డబ్బున్నాళ్ళు, ఒక మనిషి ఉన్నాడు, అతని పేరు నాకు సరి గుర్తులేదు, కానీ బాగా డబ్బున్నాడు, అన్నింటిలో బాగా ఎదిగినవాడు. ఆయన కూడా చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కానీ ఆయన ఒక పెద్ద సర్జన్, ఆయన బాగా డబ్బున్న వ్యక్తి, బాగా పలుకుబడి బాగా పేరున్న వ్యక్తి. అలాంటి అంత గొప్ప వ్యక్తి కూడా పోయిన సంవత్సరమే చనిపోయాడు. ఇప్పుడు మనిషి ఎంతైనా అయి ఉండొచ్చు, తన దగ్గర ఏమైనా ఉండొచ్చు, ఎంతైనా చేయొచ్చు, కానీ దేవుని కనికరం అనేది లేకపోతే మాత్రం ఆ మనిషి ఇంకా బ్రతకలేడు. ప్రణాలు దేవుని సెలవు అనేది చాలా అవసరం. దేవుని యొక్క సెలవు చాలా అవసరం. అంటే భోజనం కూడా ఆయన సెలవు ఉంటేనే అది జరుగుతుందని అంటే, మన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. నేను ఇప్పుడు నీళ్ళు అడిగాను, ఆ నీళ్లకు కూడా దేవుడు సెలవిస్తేనే నాకు వచ్చింది, లేకపోతే నాకు రాదు. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సెలవు ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎవరి సెలవు ఉండాలి? దేవుని సెలవు ఉండాలి. ఒకవేళ అది మీకు లేకపోతే దాని నుండి మీరు ఏమైపోతారు కూడా చెప్పలేము. ఎందుకంటే మన జీవితం ఆవిరి వంటి జీవితం అని అన్నాడు. కాబట్టి ఆయన కనికరములు మితి లేనివి అని అన్నాడు. 31 ఇదే కూర్చొని రాసుకున్నాను నేను. ఏమేం చేశాడో నాకు అది రాసుకుంటూ వెళ్తే నా లిస్ట్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. నా బుక్ అది 2 అయిపోయింది, నాకే అలసట వచ్చేసింది. రాసి ఇంకా ఆలోచించుకుంటున్నాను ఇంకా ఏం చేశాడు నేను. ఎందుకంటే నేను రాసుకుంటున్నప్పుడు నాకు గుర్తొచ్చిన విషయాలు ఏంటంటే, నేను చాలా విషయాల్లో నేనే కేర్లెస్గా ఉండిపోయాను. నేను కేర్లెస్గా ఉండినా కూడా దేవుడు నన్ను అలా విడిచిపెట్టలేదే, ఎంత కనికరం చూపించాడు. కొన్ని విషయాలు ఎక్కడైనా అశ్రద్ధగా నేను దేవుని పనిలో ఉన్నానా, ఇంకెక్కడైనా నేను ఏదైనా చేశానా, వాటన్నిటిని రాసుకుంటున్నప్పుడు ఈ సంవత్సరంలో నేను చేసిన వాటన్నిటికి కూడా దేవుడు నా మీద ఎంతో కనికరం చూపించాడని అనిపించింది. ఇప్పుడు మీరు ఒకసారి ప్రయత్నించండి, నిజంగా దేవుడు అంత కనికరం చూపించాడా మన మీద అని అనిపిస్తుంది. ఎందుకంటే కనికరములకు మితి లేదని అన్నాడు. అంటే ఇంకా లిమిట్ లేదంట. మనం కనుక రోజు ఒక రోజులో మనం చేసిన వాటిని మనం అనుకుంటే, వీటన్నిటిని చేస్తున్నప్పుడు కూడా దేవుడు మన మీద ఇంకా కనికరం చూపించాడు, జాలి చూపించాడు, దయ చూపించాడు అంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం దేవుని పట్ల. కనికరం అనేది నిజంగా మనం చాలా ఈజీగా సింపుల్గా తీసేసుకుంటాం ప్రిల్లారా, కానీ దేవుడికి ఒక గొప్ప లక్షణం ప్రిల్లారా అది కనికరం. దేవుడికి ఆ గుణం లేకపోతే మనం ఏమైపోతాం? దేవుడే మనల్ని కనికరించకపోతే మనం ఏమైపోతాం? నిజంగా ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉంటుంది కదా, దేవుని కనుక ఆ కనికరం లేకపోతే.
దేవుడు మన మీద ఆ కనికరం చూపించాడు కాబట్టి మనం అంతా ఈరోజు ఇంత ఇంత హాయిగా ఇంత ఆనందంగా ఒకరినొకరు మాట్లాడుకుంటున్నాం. ఈరోజు నేను వాక్యం చెబుతున్నా అంటే కేవలం దేవుని కనికరమే. మీరందరూ ఇక్కడికి వచ్చారంటే కేవలం దేవుని కనికరమే. మీరందరూ బాగా తింటూ ఆనందంగా ఉన్నారంటే కేవలం దేవుని యొక్క కనికరమే. అది దేవుని యొక్క కనికరం లేకపోతే మన జీవితం గడవదు, మన జీవితం ముందుకెళ్ళదు. ప్రహ్లాద్ అంత గొప్పవాడు మన దేవుడు. అందుకే ఆయన కనికరం గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశ కాండం 4:31 ఆయన అంటాడు చూడండి. ద్వితీయోపదేశ కాండం 4:1 నీ దేవుడైన యెహోవా 31 నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ఆయన కనికరము గల దేవుడు అంటే ఆయనకున్న గుణమే అది. ఆయనకున్న గుణం ఏంటి, ఆయనకున్న క్యారెక్టర్ ఏంటంటే కనికరించేవాడు, కనికరిస్తూనే ఉంటాడు. ఈయన కనికరిస్తాడు కాబట్టి ఏమంటున్నాడంటే నేను చెయ్యి విడువను అని అంటున్నాడు. నిన్ను నాశనం చెయ్యివాడు అంటే దేవుడు కనికరం గలవాడు. కనికరం ఎప్పుడు కూడా మన పట్ల చూపిస్తూనే ఉండేవాడే దేవుడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నాకు కనికరం ఎక్కువ, నాకు ఈ కనికరం ఎక్కువగా ఉండడం బట్టే నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు అని అంటున్నాడు. 2018 వెళ్ళిపోయింది, 2019 వచ్చామంటే ఖచ్చితంగా దేవుని కనికరమే. ఆ కనికరం ఉండడం బట్టే మనం వచ్చాము పిల్లలు. ఇప్పుడు ఈరోజు మాతయ్య గారు కానివ్వండి, వాళ్ళ ఇంటి సభ్యులు వాళ్ళందరూ కూడా ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చారని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క కనికరం కృప. ఈరోజు వాళ్ళని వాళ్ళని ఆశీర్వదించి ఇంత ముందుకు తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఆయన కనికరం. అందరి జీవితాల్లో కూడా దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు పిల్లరా. ప్రతి ఒక్కరిని పట్టించుకొని విషయం అంటూ ఏది లేదు. ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ప్రతి ఒక్కరితో ఆయన ఎప్పుడు మాట్లాడుతుంటాడు, కనికరిస్తూనే ఉంటాడు. పాపం చేసిన ప్రతిసారి ఆయన కనికరించుకుంటూ వెళ్ళాడు పిల్లరా. కానీ ఈరోజు నేను సమాజంలో ఎంతో మందిని చూశాను. నిజంగా 2018 మాత్రం నాకు నిజంగానే చాలా పాఠాలు నేర్పించాయి. జాలి లేని గుండెలు ఎంతో మందిని చూశాను నేను. కఠినమైన హృదయాలు, మారని మనుషులు, వీళ్ళందరికీ దేవుని కనికరం వాళ్ళకి అర్థం కాలేదు. ఆ దేవుని కనికరాన్ని చాలా ఈజీగా తీసేసుకున్నారు. ఏం పర్వాలేదులే అని అనుకునే మనస్తత్వం. అలా ఉండబట్టే మనుషులకి దేవుని యొక్క విలువ అర్థం కావట్లేదు. కనికరిస్తుంటే ఆడు కనికరిస్తాడులే, ఏం పర్వాలేదులే అని అనుకునే టైపే. కానీ రే, దేవుడు నన్ను ఇంత కనికరిస్తున్నాడు కదా, మరి నేను మారాలి కదా, నేను బాగుండాలి కదా అనే ఆలోచన లేదు. పిల్లరా, ఒక నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు. అంకుల్ లాయర్ అన్నమాట. అంకుల్ లాయరు, సమాజంలో బాగా పేరుంది, మంచి హోదాలో కలిగిన వాడే, డబ్బుకి ఏం కొదువు లేదు, బాగున్నాడు. ఇలా బాగున్న ఈ మనిషి బాగున్న ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఆయనకేమో సమాజంలో మంచి పేరుంది, ఎవరైనా సహాయం కోసం వస్తే ఖచ్చితంగా సహాయం చేస్తాడని. తర్వాత ఆయన ఏదైనా కోర్టు కేసులో ఎవరైనా డబ్బులు లేక ఏదైనా ఇబ్బంది పడుతుంటే ఈయన కనికరించి వాళ్ళను ఆ కేసు అంతా ఫ్రీగా వాదిస్తాడని. ఇలా ఆయనకు చాలా మంచి పేరుంది. ఆయనకంత మంచి పేరుంటే ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకేమో ఈయనకి ఎంత మంచి పేరు ఉందో అంతే చెడ్డ పేరు ఆ కొడుకుంది. బాగా ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరిగి లేనిపోని అలవాట్లన్నీ నేర్చుకున్నాడు. తర్వాత ఏమైపోయాడంటే ఎవరితో డీలింగ్స్ పెట్టుకుని డ్రగ్స్ అమ్మడం స్టార్ట్ చేశాడు వాళ్ళ కాలేజీలోనే. అలా వాళ్ళ కాలేజీలోనే డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టడంతో పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. ఎవరిని, ఆ పిల్లోడిని పట్టుకుని స్టేషన్లోకి తీసుకెళ్ళినప్పుడు ఇతనేం చెప్పుకున్నాడు, మా నాన్న గొప్పవాడు కదా, ఇతనేంటి ఇంక జులాయిగా తిరుగుతుంటాడు, మా నాన్న ఒక లాయర్ అని గొప్ప గొప్పగా చెప్పుకున్నాడు. సో ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళ నాన్నకి మీద ఒక మంచి పేరు, మంచి ఒపీనియన్ ఉంది బట్టి వాళ్ళు కూడా ఆయన కొడుకువా నువ్వు అని, ఆయన కొడుకు నువ్వేంటి ఇలా ఉన్నావని వాళ్ళు ఏం చేశారు, కాల్ చేసి ఆయన పిలిపించారు. పాపం ఆయన వేరే కేసు కోర్టు కేసులో ఉండి ఆయన టైంకి వెళ్ళలేకపోయాడు. వెళ్ళకపోయేసరికి కొడుకు ఆల్రెడీ తప్పు చేసి దొరికిపోయాడు. ఎక్కడున్నాడు, స్టేషన్లో ఉన్నాడు. స్టేషన్లో ఉంటే వాళ్ళ నాన్న రావడానికి ఒక గంట 2 గంటలు నాకు మొత్తానికి తెలియదు, కానీ లేట్గా వెళ్ళాడు. లేట్గా వెళ్ళిపోయేసరికి వెళ్ళిన తర్వాత కొడుకు స్టేషన్లోనే నాన్నను ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నాడట. ఎదురు తిరిగి అడుగుతున్నాడంట, ఏంటి ఇంత లేటా రావడానికి నన్ను విడిపించడానికి అని. చూసారా పిల్లరా, అంటే తండ్రి చూడండి ఎలా ఉన్నాడో, కొడుకు చూడండి ఎలా ఉన్నాడో. తడు కొడుకు అడ్వాంటేజ్గా తీసేసుకున్నాడు. మా నాన్న కనికరిస్తాడు కదా, పెద్ద పెద్ద వాళ్ళని గొప్ప గొప్ప వాళ్ళని ఎంతో మందిని ఆయన కనికరించాడు, పేదలు ఎంతో మందిని ఆదుకున్నాడు, అంటే ఒక అడ్వాంటేజ్ అయిపోయింది అది. అరే అది మీ నాన్నకు అంత మంచి పేరుంది, మరి నువ్వేంట్రా ఇలా ఉన్నావని అంటే అది మా నాన్న, ఇది నేను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇదే పరిస్థితి మనం దేవుని దగ్గర మన దగ్గర తీసుకొస్తే ఆయన కనికరిస్తున్నాడు అని మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది కరెక్ట్ కాదు కదా. ఆయన కనికరిస్తున్నాడు, కనికరిస్తే అంటే ఆ కనికరాన్ని మనం అంత అడ్వాంటేజ్ తీసుకోవడం ఏంటి?
ఇది కాకుండా దేవుడు కనికరించడం కాకుండా మళ్ళీ దేవుణ్ణే తిరిగి ఎదురు ప్రశ్న వేయడం, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి నా అప్పులు తీర్చావా నువ్వు అని, ఎవరిని దేవుణ్ణి అని, ఆయన నీ పట్ల ఎంత కనికరం చేశాడో వాటన్నిటిని వదిలేశారు, ఆ కష్టాలు నాకు ఎప్పుడు ఉన్నాయి ఇంకా తీసేయలేదు, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నా మొర వినట్లేదు అంటే దేవుణ్ణే మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తున్నారు. కానీ నా పట్ల నా జీవితంలో ఎన్నో విషయంలో ఎన్నోసార్లు నన్ను ఆదుకున్నాడు కదా, నన్ను కనికరించాడు కదా, ఈ ఆలోచనలు రావట్లేదు మనిషికి, ఆలోచనలు రావట్లేదు. ఆ తండ్రి వాళ్ళ నాన్నేమో ఆ లాయర్ ఏమో మా నాన్నకు ఫ్రెండు, ఆ వాళ్ళ నాన్న మా నాన్నతో చెప్పుకొని బాధపడుతున్నాడు, చూడండి నా కొడుకులా అయిపోయాడు ఏం చేయాలి, మాట వినట్లేదు, చెడు స్నేహాలు చేసేసాడు, అన్ని అలవాట్లు నేర్చుకున్నాడు, ఇప్పుడు వాడిని దారిలోకి తీసుకురావాలి, ఎట్లా తీసుకొస్తాడు, ఇంకా చెడిపోయిన వాడిని దారిలోకి తీసుకోవడం చాలా కష్టం ప్రిల్లారా. అలానా అంత మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు చూసి ఏం చేయాలి, రేపు మా నాన్న అంత మంచిగా ఉన్నాడు కదా నేను కూడా అంతే మంచిగా బ్రతకాలి కదా అనే ఆలోచనలు రావాలి. కానీ ఆలోచన లేదు, చూసారా, నా దారి నాదే నా జీవితం నాదే, అంటే నేను ఆనందంగా బ్రతకాలి నేను సంతోషంగా ఉండాలి, ఇది పిల్లల యొక్క మనస్తత్వం. కానీ తండ్రి వేరుగా ఉన్నాడు పిల్లలు వేరుగా ఉన్నారు. ఇదే సందర్భాన్ని మన విషయంలో మనం అప్లై చేసుకుంటే ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిస్థితి అది. తండ్రికి ఏమో కనికరించే గుణం ఉంది, ఆ కనికరాన్ని పిల్లలు ఏం చేశారంటే అడ్వాంటేజ్గా తీసేసుకున్నాడు, మా నాన్న నన్ను క్షమించేస్తాడు కదా ఇంకేంటి అంతే కదా, తప్పు చేసి దేవుడిని క్షమాపణ అడిగేస్తే అయిపోయింది కదా, దేవుడు ఏం చేస్తాడు క్షమించేస్తాడు, ఆయన క్షమిస్తాడు కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్ దొరికింది, అంటే మనం ఈజీగా పాపం చేసేసుకోవచ్చు అని. ప్రిల్లారా, దేవుడిని ఎప్పుడు కూడా మన అడ్వాంటేజ్గా తీసుకోకూడదు, కొంత లిమిట్ వరకు ఓకే, ఒకసారి రెండు సార్లు ఓకే, కానీ దాన్ని అలవాటు చేసుకుంటే చాలా ప్రమాదం ప్రిల్లారా, చాలా ప్రమాదం. అందుకే దేవుడు ఒక విషయం గురించి మాట్లాడుతూ మనతో ఒక విషయం చెప్తాడు, చూడండి హోషేయ గ్రంథం 6:6 ఆయనకు అసలు మన నుంచి ఏం కావాలి అనేది ఆయన అడుగుతాడు, చూడండి ఒకసారి హోషేయ గ్రంథం 6:6 నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. ఇది పాత నిబంధన అంతా కూడా మనం చూసుకుంటే ఎక్కువ శాతం దేవుడు మాట్లాడేది అదే. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీరు ఇచ్చే కానుకలు కాదు, మీరు ఇచ్చే డబ్బులు కాదు, నేను మీ దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏమంటున్నానంటే కనికరమును కోరుచున్నాను అని అంటారు. ఎలాంటి వాడికైనా మనకు ఒకరు సహాయం చేశారంటే మనకేమనిపిస్తుంది, వాళ్ళ పట్ల మనకు కనికరం ఉంటుంది కదా, కనీసం మనకు దేవుని పట్ల అది ఉంది. అసలు మనకెంత చేసుంటాడు దేవుడు, మన జీవితంలో ఎన్నో చేసుంటాడు, మరి మనకు ఆ కనికరం ఉందా దేవుడు, అంటే బలిని కోరట్లేదు కానీ కనికరం కోరుకుంటున్నాను, ఎందుకంటే నాకున్న గొప్ప లక్షణం ఏంటి, కనికరం. కనికరించే మనసు ఎవరికి ఉందంట, దేవుడికి ఉందంట పిల్లల. కానీ ఈరోజు సమాజంలో ఎలా ఉందంటే పరిస్థితి, కొంతమంది రొటీన్గా అయిపోయింది, కొత్తగా ట్రై చేయాలి. రొటీన్గా అంటే ఎలా ఉందంటే ఇప్పుడు నార్మల్గా అందరూ వచ్చి పాస్టర్స్ని ఏమని అడుగుతారు, వాళ్ళ సమస్యలు చెప్పుకొని ప్రార్థన చేయమంటారు. ఇప్పుడు అది రొటీన్ అయిపోయింది, రొటీన్ అయిపోయింది కాబట్టి ఫేమ్ పబ్లిసిటీ రాదు. ఇప్పుడు కొత్తగా చేయాలంటే ఏం చేయాలి, దానికి భిన్నంగా వెళ్ళాలి. అర్థమైందా, కొంతమంది వస్తారు ప్రార్థన అంటే ప్రార్థన లేదంటే అవతలకో అని అంటున్నారు, ఎందుకంటే పాస్టర్స్ అయిపోయేసరికి వాళ్ళకి ఏమొచ్చేసింది అంటే అదొక గర్వం వచ్చేసింది, ప్రార్థన చేయాలి నీకు, అసలు నువ్వు దేవుడే లెక్క లేకుండా బ్రతుకుతావు, దేవుడు అంటే పట్టించుకోకుండా బ్రతుకుతావు, నీ కొరకు నేను చేయాలి అపో అవతల పో అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రిల్లారా, ఎన్నో సందర్భాల్లో విన్నా నేను అలాంటివన్నీ. అంటే వాళ్ళకి కనికరం ఉందని అంటారా, కొంచెం ఆలోచించండి ఒకసారి, కనికరం ఉందంటారా, ఖచ్చితంగా లేదు. ఎందుకో తెలుసా ప్రిల్లారా, ఇప్పుడు దేవుడు మన ఎన్ని తప్పులు చేసినా మనల్ని క్షమించాడు దేవుడు, ఎన్నో తప్పులు చేసిన మనల్ని దేవుడు క్షమించినప్పుడు సాటి మనిషిని మనం క్షమించలేమా, సాటి మనిషిని మనం ప్రేమించలేమా, కనికరించాలి కదా. ప్రేమతో వచ్చేవాళ్ళు మనం ఎప్పుడు కూడా దూరం పెట్టకూడదు. కొంతమంది ఎప్పటికైతే ఈ ఫేమ్ పబ్లిసిటీ వచ్చేస్తుందో ఎవరైనా అన్న 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 అని పోయి పలకరిస్తే అరే ఏంటో మీద మీద పడతాం అని లాగిపడి కొడతారు, దాన్ని న్యూస్ తిప్పిందే తిప్పి చూపించారు బాలకృష్ణ అనుకుంటా, అన్న 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 వెళ్ళిపోయారు వాళ్ళకున్న ఫేమ్ పబ్లిసిటీని బట్టి ఏమి అంటే గర్వం, నేను ఒక ఎంపీని నన్ను ఎవడు ఏం చేస్తానని. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ జీవితంలో దేవుడు ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళు ఆ స్థాయికి వచ్చారన్నది. అందరు ఎవరు పట్టించుకోరు, అంటే ఏట్రా మీరు అనని, మనుషులంటే ప్రేమ లేదు. కానీ దేవుడు అంటున్నాడు నేను కనికరం గలవాడని, మీరు కూడా ఎలా ఉండాలి, కనికరం గలవారుగా ఉండాలి. క్రైస్తవుడికి ఉండాల్సిన ఒక మంచి లక్షణం, ఒక గొప్ప లక్షణమే కనికరం పిల్లారు. ఎవరైనా తప్పు చేస్తే క్షమించే మనసు మనకు ఉండాలి. సరే, మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 9:9
యేసుక్రీస్తు వారు ఆ జన సమూహంని చూసినప్పుడు ఆయనకున్న ఆయన మనసులో ఉన్న ఆలోచనలు రాశాడు చూడండి ఒకసారి మత్తయి సువార్త 9:36 వచ్చిన ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరియున్నందున వారి మీద కనికరపడ్డారట. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు తండ్రికున్న గొప్ప లక్షణం ఏంటంటే కనికరం. విపరీతంగా ఉన్నాయంట, మితి లేదంట దానికి, ఇంకేం లేదు దానికి, లిమిట్ లేదు. ఆ లిమిట్ లేనంత కనికరము యేసుక్రీస్తు వారికి ఉంటే, ఇప్పుడు తండ్రికి ఏ గుణమైతే ఉందో కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు జన సమూహాన్ని చూశారంట. ఆ జన సమూహాన్ని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా, అయ్యో వీళ్ళందరికి ఎవరు లేరు, కాపరి లేరేంటి, కాపరి లేక వీళ్ళందరూ కూడా చెదిరిపోయారు, అంటే వీళ్ళకు సరైన మార్గం చూపించే వ్యక్తి లేడే అని యేసుక్రీస్తు వారు ఏం చేశారంట, కనికరి పడ్డారంట. ప్రేరణ అంటే కనికరం అనేది వాళ్ళ డిఎన్ఏలో ఉంది. అర్థమవుతుందా మీకు? కనికరం అనేది ఎక్కడ ఉంది? డిఎన్ఏ ఎందుకన్నానంటే అది పుట్టుకలో వస్తుంది అని అంటారు కదా, అందుకు చెప్పాను. అంటే దేవుడికి ఉండే లక్షణం చెప్తున్నా నేను, దేవుడికి ఉండే లక్షణం చెప్తున్నా నేను. అంటే కనికరం అనేది వాళ్ళ డిఎన్ఏలో ఉంటుందని అంటే వాళ్ళు ప్రజలను చూసినప్పుడు, మనుషులను చూసినప్పుడు వాళ్ళు కనికర పడ్డారు. అంటే మనం ఎవరినైతే నమ్ముకున్నామో వాళ్ళకున్న ఒక గొప్ప లక్షణం అది. ఆ లక్షణం కలిగిన వారు, అటువంటి లక్షణంతో దేవుడు ఉన్నప్పుడు అదే ఆ లక్షణాలతో మనం కూడా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు అందుకే మత్తయి సువార్తలు అంటాడు, లూకా సువార్త 6:36 వచ్చిన చూడండి ఒకసారి, లూకా సువార్త 6:36 వచ్చిన కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరు కూడా ఎలా ఉండాలని అంటున్నాడు, కనికరం గలవారై ఉండండి అని అంటున్నాడు. అంటే మన తండ్రికి ఏముందంట, కనికరం ఉందంట. అప్పుడు మనం కూడా ఎలా ఉండాలి, కనికరం గలవారై ఉండాలి. ప్రిల్లరా, ఒక సందర్భం చెప్తాను నేను మీతో ఇది పంచుకోవాలని అనుకుంటున్నాను నేను. ఒకసారి ఏమైందనంటే, ఒక పాస్టరు ఇంకొక పాస్టర్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశాడు. ఇన్వైట్ చేసినప్పుడు ఈ పాస్టర్ పాపం ఏమీ లేదు, పెద్ద ధనవంతుడు కాదు, ఏమీ కాదు, ఉన్నదట్లేదు, సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. సో ఒకసారి ఎప్పుడైతే ఈ పాస్టర్ గారిని పిలిచారో, పిలిచినప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఒక్కడే వెళ్ళలేక ఇంకొక పాస్టర్ని పిలిచాడు మీరు కూడా రండి అని. మీరు కూడా రండి అని పిలిచినప్పుడు ఇప్పుడు ఆ పిలిచిన పాస్టర్కి ఈ పాస్టర్కి పడదు. అర్థమైందా? వాళ్ళిద్దరి మధ్య పెద్ద వైరు ఏంటంటే, వాళ్ళకి ఏదో చర్చ విషయాల్లో గొడవ వచ్చేసి ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు. ఇప్పుడు ఇలా పిలిచినప్పుడు ఆ పాస్టర్ ఏం చేశాడంటే, ఇతను పిలిచినోడిని బట్టి తప్పలేక వెళ్ళాడనమాట. ఇంటికి వెళ్తే అప్పటి వరకు కనికరిపడ్డ, అంటే అప్పటి వరకు బాగున్న ఆ పాస్టర్ ఎప్పుడైతే ఇతను చూసాడో, వాడు మా ఇంటికి రావడమా, అలాంటి వాడు మా ఇంటికి రావడం ఏంటి, వాడికి అర్హత కూడా లేదు, వాడు మంచోడు కాదు, అటు చెడ్డోడు, వాడు మా ఇంటికి రావడం ఏంటనని వచ్చి రావడంతో ఇంకా పెద్దగా మాట్లాడలేదంట పాస్టర్ గారు. మాట్లాడకపోతే కరెక్ట్గా భోజనం టైంకి వాళ్ళు వచ్చారు అని ఇంటికి. భోజనం టైంకి వాళ్ళు వచ్చినప్పుడు ఇంటికి పిలిచారు, ఇంట్లో ఇది పిలిచారు, అంత చేశారు, కూర్చోబెట్టారు, కాసేపు మాట్లాడుకున్నారు, మంచినీళ్ళు ఇచ్చారు, ఇంకా బయలుదేరండి అని అన్నారట. సో వాళ్ళు పిలిచింది యాక్చువల్గా ఏంటంటే, వాళ్ళు ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, యాక్చువల్గా భోజనానికనే పిలిచారు. ఎప్పుడైతే ఆ మనిషి వచ్చాడో, ఆ మనిషికి నేనేంటి భోజనం పెట్టేది, వాడు మంచోడు కాదు, వాడు చెడ్డోడు అనే ఉద్దేశంతో, అనే ఆలోచనతో ఏం చేశారంటే, అక్కడికక్కడికి మాట్లాడి పంపించేశారంట. ఇంకా ఆ అన్న వచ్చి నాకు చెప్తున్నాడు, అన్నా ఇట్లా జరిగిందన్నా, నాకు తెలియదన్నా, ఆ అన్నకి ఎందుకు పడదని, పట్టుకెళ్ళిపోతే భోజనం కూడా తగ్గలేదన్నా, ఆకలి అవుతుందన్నా, వచ్చామన్నా అంటున్నాడు. అంటే ప్రిల్లరా, ఎటువంటి సందర్భంలోనైనా మనకు నచ్చని వాళ్ళైనా మన ముందున్నప్పుడు పట్టకు మనం వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ప్రేమను చూపించాలి. ప్రేమను చూపించడానికి దేవుడు మనల్ని పిలిచాడు ప్రిల్లరా. అందుకే ఆయన జన సమూహాన్ని చూసినప్పుడు, యేసుక్రీస్తు వాక్యం వినడానికి సుమారుగా పురుషులు 5,000 మంది ఉన్నారంట. వాళ్ళందరూ ఇంతమంది వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన ఎలా చూశాడు ఒకసారి చూసుకుంటే, మత్తయి సువార్త 15:32 మత్తయి సువార్త 15:32
అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా ఇద్దరున్నారు వారికి తిననేమి లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను. అంటే అంత వచ్చిన వాక్యం కోసం వచ్చిన జనాల కొరకు కూడా యేసుక్రీస్తు వారి వాళ్ళ మనసు చూసారా? ప్రజలను చూస్తున్న ప్రతిసారి ఆయన మనసులో ఏముందంట? కనికరం ఉందంట. పిల్లలు మనం నచ్చని వాళ్ళు మనం ముందున్నప్పుడు కూడా మనం కనికరించే గుణము మనసు మనలో ఉండాలి. కొంతమంది నచ్చని వాళ్ళు ముందుకు వచ్చేస్తే మౌనం తిప్పేసుకుని వెళ్ళిపోవడం చర్చిలోనే జరుగుతుంటాయి. అవన్నీ ఆ గొడవలు దాంట్లో వాళ్ళతో నేనేంటి మాట్లాడేది, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా మనుషుల గురించి మాట్లాడుకుంటూ వెళ్తే మనిషికి అనేది ప్లస్ మైనస్ ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ మైనస్ లేని వాళ్ళు ఎవరు లేరు. అలా మాట్లాడుకుని ఉంటే ఇప్పుడు ఒక మనిషి గురించి ప్లస్ పాజిటివ్ ఎంత మాట్లాడుకుంటామో నెగిటివ్ కూడా వెనకాల అంతే మాట్లాడతారు. నా ముందొచ్చి మాట్లాడే వాళ్ళు చాలా మంది, నా వెనకాల గోతులు తీసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అన్నా మీరే రావాలన్నా మీరే వాక్యం చెప్పాలన్నా అన్నా మీరు సూపర్ అన్నారు అంటారు. అంటే అతను తెలుగు కూడా సరిరాదు, సరిగా మాట్లాడలేడు, సరిగా పలకలేడు అని అంటారు అంటారు ప్రిల్లారు. ఇది మనిషి యొక్క మనస్తత్వం. కానీ దేవుడు అంటున్నాడు ఏదైనప్పటికీ కూడా మనిషి యొక్క స్వభావాన్ని చూసి మనిషితో మనం దూరంగా ఉండకూడదు, కనికరం ఉండాలి. దేవుడు మనల్ని కనికరించాడు ప్రిల్లారా, ఎంతో కనికరించాడు. మనం ఎన్ని చేసినా కూడా దేవుడు మనతో అదే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు కదా, అదే ప్రేమను చూపిస్తున్నాడు కదా. మనం కూడా మనం ప్రజల పట్ల మన వాళ్ళ పట్ల మన ఆ రకంగా ఉండాలి. దేవుడు మనకు నేర్పించే పాఠాలు అవి. నాకున్న లక్షణాలు మీకు కూడా ఉండాలి అని అంటే దేవుడు కనికరం చూపించేవాడు. మనం కూడా అదే కనికరం చూపించాలి ప్రిల్లారా. ఇంకా కొన్ని సందర్భాల్లో చూస్తే మత్తయి సువార్త 25:34 వచ్చిన చూడండి అక్కడ. అదే మత్తయి సువార్త 25:34 వచ్చింది. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి వాళ్ళు వెంట అండి. అంటే కళ్ళు లేని వాళ్ళు యేసుక్రీస్తు వారి ముందుకు వచ్చే యేసుక్రీస్తు వారి మనసు చూసారా? యేసుక్రీస్తు ఆ కళ్ళు లేని వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించిందంట? ఆయన మనసుకి కనికరపడ్డాడట. అయ్యో పాపం అని అనుకున్నాడట. అంటే మనకు ఉండాల్సిన ఒక లక్షణాలు ప్రిల్లారు, అది మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు. యేసుక్రీస్తు వారికి తండ్రికి ఎటువంటి గుణాలు అయితే ఉన్నాయో ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరిని కూడా ఇవ్వకుండా పంపించలేదు యేసుక్రీస్తు. దావీదు కుమారుడా ఒకసారి తిరిగి చూడమనంటే ఏం కావాలి నీకు అని అన్నాడు. దృష్టి లేదు నాకు, దృష్టి కావాలని అన్నాడు. కనికరపడ్డాడంట. అంటే మనం పిలిస్తే దేవుడు కనికరపడ్డాడు అక్కడ. వీడికి నేనేంటి ఇచ్చేది, వీడు మంచోడు కాదని అనుకుని యేసుక్రీస్తు వెళ్ళిపోతే, ఎందుకంటే వాళ్ళు ప్లస్ మైనస్లు యేసుక్రీస్తు తెలుసా తెలీదా? తెలుసు అవునా కదా, తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. కానీ ప్లస్ మైనస్లు తెలిసినప్పటికీ కూడా క్షమించి కనికర పడి ముందుకెళ్తున్నాడంటే, మనల్ని స్వీకరిస్తున్నాడంటే నిజంగా గొప్ప విషయం ప్రిల్లారు, నిజంగా గొప్ప విషయం. 24 24th నైట్ ఫుడ్ తీసుకెళ్ళాం నేను మా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా, ఇద్దాము క్రిస్మస్కి ఏదైనా చేద్దాము అన్నప్పుడు తీసుకెళ్ళాం. కానీ 24th నైట్ వెళ్ళక ముందు 23rd నేను ఒక ఏరియా నుంచి వస్తుంటే చౌడర్పల్లి బస్ స్టాండ్ ఉంది, ఆ బస్ స్టాండ్కి ఆపోజిట్ కొంచెం లోపలికి వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లో పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఏంటంటే కొంతమంది రోడ్డు మీద పడుకోవడం చూశాను నేను. వాళ్ళందరూ రోడ్డు మీద పడుకున్నారు కదా, జాలి అనిపించింది. వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అన్నారు వాళ్ళకి అప్పులు ఎక్కువ అయిపోయి వాళ్ళు ఊరు వదిలేసి వచ్చేసారంట. ఇప్పుడు వేరే దారి లేక నైఫ్ షార్ప్ చేసుకుంటారు కదా, అదేదో చేసుకుంటూ బయట గ్రౌండ్లో పడుకుంటున్నారు. జాలి అనిపించి ఎంతమంది ఉంటారో అని అన్నాను, 20 అని అన్నారు. సరేలేనని ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నతో వీళ్ళతో పంచుకున్నాను, ఏదైనా చేద్దాం వీళ్ళకు ఏమైనా ఇద్దామని అని. సరే అని అనుకున్నాం. మరుసటి రోజు వెళ్ళాం మేము. మరుసటి రోజు వెళ్తే 20 కాదు 50 ఉన్నారు అక్కడ. మేమేమో ఫుడ్ ప్యాకెట్స్ 25 తీసుకెళ్ళాం. 25 తీసుకెళ్తే ఇక్కడేమో 50 ఉన్నారు. ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే బాగుండదు కదా. సరే నీ వాళ్ళందరినీ చూసి నేను కలికరపడ్డా. సరే ఇంతమంది ఉన్నారు పాపం అంతా లేని వాళ్ళు కుంటు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఏదన్నా చేద్దామని అనుకుని నేను కనికరపడ్డా. నేను చూడండి చెప్తాను నేను రివర్స్ ఎట్లా అయిపోయింది. అది వెళ్ళిన తర్వాత 25 ఉందని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ప్యాకెట్స్లో కొని 30 తీసుకున్నాను. ఓవరాల్గా 55 ప్యాకెట్స్ ఉన్నాయి నా దగ్గర. నేను వెళ్ళినప్పుడు మా మమ్మీ ఒకరు గుడ్డామని చూసింది. చూసి సరేలే ఆ గుడ్డోడు కదా అడికి ఇద్దామని అంటే బయట ఉన్నాడు, వాడు గ్రౌండ్లో లేడు. ఆయన బయట ఉంటే మా మమ్మీ తీసుకెళ్ళి ఇచ్చింది అంతే. అప్పటి వరకు కుంటోడు అన్నాడు, అప్పటి వరకు కప్పుకున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చారు అందరూ, పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గుడ్డోడితో గొడవ. ఏమని మాకని తీసుకొచ్చారు, నువ్వెందుకు వచ్చావు మధ్యలోనని. పాపం గుడ్డోడు ఏం చేస్తాడు అంటే, అరే వాళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ కనికరం లేదు. అప్పటికీ అంటూనే ఉన్నాను, అయ్యో నా దగ్గర ప్యాకెట్స్ ఉన్నాయి ఇస్తానని ఒక్కడి ఉండే.
గొడవ అయిపోయింది ప్రిల్లారా అక్కడ, మళ్ళీ పోలీసులు వచ్చాడు అక్కడికి, అంతగా కొట్టుకున్నారు వాళ్ళు. అవును గొడవ అయింది అక్కడ, పోలీసులు వచ్చారు. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి ఏమో నచ్చలే వాళ్ళు చేసిన పద్ధతి, నచ్చకపోతే వద్దు వేరే వాళ్ళకి తీసుకెళ్ళి ఈ ఫుడ్ వాళ్ళకి పంచడం వద్దు అని. అదేమో ఆ ఫుడ్ కోసమే వాళ్ళు కొట్టుకున్నారు వాళ్ళు. అంటే అరే సాటి సహోదరుడు కదా నీతో పాటు, వాడు కూడా బయట ఉన్నాడు, నువ్వు తింటే చాలా, నీ కడుపు నింటే చాలా, వాళ్ళ దా అక్కడ గుడ్డోడు తర్వాత కాలు లేనివాడు అనుకుంటా ఇద్దరు ఉన్నారు, వాళ్ళని చూసి వీళ్ళకి ఇవ్వాలని మా మమ్మీ తీసుకెళ్ళి ఇచ్చింది అంతే. అప్పటి వరకు కేర్ మీద ఒకడు కూర్చున్నాడు కాలు లేనట్టుగా, పరిగెత్తుకుండా వచ్చాడు ఫుడ్ తీసేసుకుంటున్నాను అంటే. చూసారు ఎంత నటన అది, ఎంత మోసం మోసం చేసాను, ఎంత అవసరం ఉంది ఆడు కాలున్నా నేను ఇచ్చేవాడిని ఫుడ్, కానీ మోసం చేశాడు. కానీ నాకు ఎక్కడ అనిపించిందంటే సాటి మనిషి ఇంకొక మనిషిని కనికరించినప్పుడు దేవుడు నిన్ను ఎందుకు కనికరిస్తాడని అనుకున్నాను. ఆ రోజు నిజంగా అక్కడి నుంచి బయలుదేరిపోయాం, ఒక చర్చికి వెళ్ళాము, ఒక క్యాథలిక్ చర్చ్ ఉంటే వెళ్తే నిజంగా అక్కడంతా ముసలోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళందరికీ ఫుడ్ ఇస్తుంటే ఎంత ఆనందపడ్డారంటే వాళ్ళు నిజంగా, వాళ్ళందరూ అప్పటికే 10:30 అయిపోయింది. ఆ టైంలో ఇంక ఎవరు దొరుకుతారులే ఎవరు ఉంటారులే అని అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అసలు భోజనం లేక భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. నేను అనుకున్నాను దేవుడు వీళ్ళ మీద కనికర పడ్డారేమో, అక్కడ ఇవ్వకూడదని ఇక్కడ తీసుకొచ్చారేమో అని అనిపించింది. వెళ్ళారా మనిషి, మనం మనుషులుగా సాటి మనిషిని మనం కనికరించకపోతే దేవుడు కూడా మనల్ని కనికరించడు, దేవుడు కూడా మనల్ని కనికరించడు. వాళ్ళు అక్కడ నేను చూసిన సందర్భం ఏంటంటే, అరే గుడ్డోడు కదా వాడు, వాడికి పెట్టనిలే అని అనుకొని ఉంటే సరిపోయేది, వాళ్ళకు పెట్టారు కదా అని వీళ్ళు వచ్చి గొడవ చేశారు. చూసారా అంటే అక్కడే సాటి మనిషి బాగుంటే చూసి ఊరగలేకపోతున్నారు. అక్కడే అలాంటి పరిస్థితి క్రియేట్ చేసినప్పుడు, నువ్వే ఒక మనిషిని సాటి మనిషిని నువ్వు కనికరించినప్పుడు దేవుడు మాత్రం ఎందుకు కనికరిస్తాడు? మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ప్రేరణ ఇది. మనము ఒకరిని కనికరిస్తే దేవుడు కూడా మనల్ని కనికరిస్తాడు. సరి కీర్తన గ్రంథం 18 మనం చూసుకుంటే, కీర్తన గ్రంథం 18:50 కీర్తన గ్రంథం 18:50 నీవు నియమించిన రాజులకు, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడు, గొప్ప రక్షణ కలుగు చేయువాడు అభిషేకించిన దావీదునకు, అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు, నిత్యము కనికరము చూపువాడు. ఎవరిని బట్టి కనికరం చూపిస్తున్నాడంట? నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడు. ఎవరి గురించి చెబుతున్న మాట? బైబుల్ పరిజ్ఞానం ఉందని చెప్పండి, అది ఎవరి గురించి చెప్పిన మాట చెప్తారా ఎవరన్నా? దావీదు గురించా లేకపోతే యేసుక్రీస్తు వారి గురించా? అది చూసి చెప్పండి ఒకసారి, కన్ఫర్మ్ గా చెప్పండి నాకు, యేసుక్రీస్తు గురించా దావీదు గురించా? నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయు వాడు. రక్షణ కలగజేసేది ఎవరు? దావీదా యేసుక్రీస్తా? మరి ఎవరి గురించి చెప్తున్నారు అక్కడ? యేసుక్రీస్తు వారి గురించే కదా. ఇప్పుడు అంటున్నాడు చూడండి, అభిషేకించిన దావీదునకు. ఎవరికంట నువ్వు అభిషేకించగల ఈ దావీదుకి? మరి అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు. ఎవరిని బట్టి ఇప్పుడు వీళ్ళ కనికరము చూపిస్తున్నాడంట దేవుడు? యేసు క్రీస్తును బట్టి దావీదు సంతానానికి ఏం చేస్తున్నాడంట? కనికరము చూపువాడు. ఎప్పుడు చూపిస్తాడంట కనికరము? నిత్యము అంటున్నాడు. అంటే అతని సంతానానికి అంతటికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? కనికరం చూపిస్తున్నాడంట. ఇప్పుడు ఎవరిని బట్టి ఈ కనికరం వచ్చింది మనకు? యేసుక్రీస్తును బట్టే మనకి కనికరం వచ్చింది. ప్రేరణ యేసుక్రీస్తు ఆయన చేసిన ప్రాణత్యాగం, ఈ ప్రాణత్యాగాన్ని బట్టే దేవుడు మన పట్ల కనికరాన్ని చూపిస్తున్నాడు. మీకు తెలుసో లేదో, పాత నిబంధనలో ఎవరైనా దేవుని సన్నిధిలోనికి, దేవుని బలిపీఠంలోనికి వెళ్ళాలి అని అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు. ఇప్పుడు చర్చలలో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ పాత నిబంధనలు ఎలా ఉండేదంటే దేవుని బలిపీఠం దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఎవరు వెళ్ళాలి తెలుసా? యాజకులు మాత్రమే వెళ్ళాలి, అందులో కూడా ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు ఒకవేళ అందులోకి వెళ్ళాలంటే నీట్గా స్నానం చేసుకోవాలి, ఏ తప్పు చేసి ఉండకూడదు, అబద్ధాలు పలుకుండకూడదు. అంటే లేఖనాల్లో ఉన్న ప్రకారంగా ధర్మశాస్త్రం, అప్పుడు 10 ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలు మీరని వాడే ఉండాలి. అర్థమవుతుందా? ఇలా ఉన్నవాడు అంటే ఒక పరిశుద్ధంగా ఉన్నవాడు మాత్రమే దేవుని సన్నిధిలోనికి ఎంటర్ అవ్వాలి. ఒకవేళ అలా అపవిత్రంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయ్యారు అనుకోండి, ఏమైపోతుంది తెలుసా? వాడు అక్కడికక్కడ ఆ దేవుని సన్నిధిలోనే చనిపోతాడు. ఆరోను కొడుకులు ఏం చేశారు? ఇద్దరు దేవుడు కోరని అగ్నిని అంటే ఒక అన్హోలీ ఫైర్ తీసుకెళ్లి పెట్టేసరికి వెంటనే దేవుని ఉగ్రత వచ్చేసింది, అక్కడికక్కడ వాళ్ళు ఏమైపోయారు? చచ్చిపోయారు. అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి రావాలి అనంటే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అనంటే
ఖచ్చితంగా పరిశుద్ధంగా నీతిగా ఉండాలి. అలాంటి వాళ్ళు అయినప్పుడు మాత్రమే వెళ్ళగలిగే అవకాశం ఉండేది, అది దేవుని సన్నిధి. ఇప్పుడు మనం మనం ఎలా వెళ్తున్నాం, ఇప్పుడు చాలా ఈజీగా వెళ్తున్నాం అవునా కదా. పరిశుద్ధం దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతున్నాం, కానీ దాని విలువ అర్థమైందా మనకు? ఈరోజు అంత ఈజీగా వెళ్ళిపోతున్నాం అంటే ఎవరిని బట్టి మనం వెళ్ళిపోతున్నాం అక్కడికి? యేసుక్రీస్తుని బట్టి. ఒకప్పుడు రూల్స్ అలా లేవు, ఒకప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా లేవు, కానీ ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోతున్నాం అంటే కేవలం అది యేసుక్రీస్తును బట్టే. అంటే యేసుక్రీస్తును బట్టి దేవుడు మనల్ని ఏం చేశాడు, కనికరించాడు. ఫ్రెండరా, క్రీస్తును బట్టి మనల్ని కనికరించాడు. ఒకప్పుడు దేవుడు రక్తంతో ఒక విషయాన్ని చూపించాడు ప్రపంచానికి. మొట్టమొదటి మనిషి ఆదాము, తర్వాత అవమలు. ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు వాళ్ళకు ఒక కాన్షియస్నెస్ వచ్చేసింది, వాళ్ళకు ఒక జ్ఞానం వచ్చేసింది. జ్ఞానం రాగానే వాళ్ళకి ఏమనిపించింది అంటే, అరే మన ఒంటి మీద బట్టలు లేవని చెప్పి దేవుడు మాట్లాడడానికి వస్తుంటే ఆకులతో కప్పుకోవడానికి వెళ్తారు. అంటే అప్పటి వరకు లేనిది వాళ్ళకు ఒక కాన్షియస్నెస్, అంటే మంచి చెడు తెలిసిపోయింది వాళ్ళకు. తెలిసిపోయిన తర్వాత వాళ్ళు దాక్కుంటుంటే దేవుడు వాళ్ళని ప్రశ్నించాడు, వాళ్ళని శిక్షించాడు కదా. అంటే ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశాడు. పంపించిన తర్వాత దేవుడు చేసిన పనేంటి? మనం బయటికి పంపించిన తర్వాత దేవుడు చేసిన పనేంటి? ఒక మేకపిల్లను వధించి ఆ మేకపిల్ల యొక్క చర్మంతో వీళ్ళని ఏం చేస్తాడు, అంటే ఒక జంతువును వధిస్తాడు. వధించిన తర్వాత, రక్తం చిందించిన తర్వాత ఆ వధించిన ఒక జంతువు యొక్క చర్మం తీసుకొని వీళ్ళకు కప్పుతాడు. ఎవరికి? ఆదాముకి, అవ్వకి. అంటే ఎందుకు కప్పాడో తెలుసా? ఒక విషయాన్ని మనందరికీ అర్థం అవడానికి, ఒక విషయాన్ని మనకు తెలియపరచడానికి అప్పుడు ఒక పాత నిబంధనలో ఒక కార్యాన్ని చేశాడు పిల్లలు. మొట్టమొదటి మనిషి తప్పు చేసినప్పుడే దేవుడు నిర్ణయించుకున్నాడు, దేవుడు అనుకున్నాడు వీళ్ళు పాపం చేసి నాకు దూరం అయ్యారు, ఇప్పుడు వాళ్ళు కప్పుకోవాలి. అంటే వాళ్ళకు ఇప్పుడు ఆ షైనెస్ అనేది వచ్చేసింది, మంచి చెడులు తెలిసిపోయింది. కాబట్టి దేవుడు ఆ జంతు యొక్క చర్మాలు తీసుకొని దానిని ఆ చర్మంతో వీళ్ళను కప్పాడు. అంటే ఏదో చూపించడానికి, భవిష్యత్తులో ఏదో చూపించడానికి పాత నిబంధనలు అది చేశాడు. నేను చాలాసార్లు చెప్పాను, పాత నిబంధన అంతా ఛాయ, నీడ. అది నీడైతే నిజ స్వరూపం క్రీస్తులో ఉంటుందని. అంటే దేవుడు ఆ రోజు అనుకున్నది ఏంటో తెలుసా పిల్లలు? ఎప్పుడైతే మొదటి మనిషి పాపం చేశాడో, పాపం చేసినప్పుడు దేవుడు కనికరించాడు. కనికరించకపోతే ఆదాం ఎక్కడా, అవ్వం ఎక్కడా, అవును కదా. కనికరించాడు, కనికరించాడు కాబట్టి ఒక జంతువుని తీసుకున్నాడు, వధించాడు. వధించి దాని చర్మాన్ని ఆదాం అవ్వలకు కప్పాడు పిల్లలు. ఇప్పుడు కొత్త నిబంధన దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? ఎలాగైతే నేను పాత నిబంధన యొక్క కార్యం చేశానో, అది కొత్త నిబంధన నా పిల్లలందరికీ ఆ కార్యం జరగాలి అని అనుకున్నాడు. అందుకే ఆ జంతు స్థానంలో యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని ఇచ్చేసాడు. ఇప్పుడు ఆయన శరీరంతో మనకు చొక్కా కొట్టించాడు దేవుడు. ఒక మాటలు చెప్పాలంటే ఆయన శరీరాన్ని ఎవరిని ధరించుకోవాలి? మనము క్రీస్తును ధరించుకోవాలి. ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? క్రీస్తుని మనము మనలోనికి తీసుకుంటున్నాం అంతే కదా. ఇప్పుడు క్రీస్తుని మనం ధరించుకుంటున్నాం అంటే ఆ రోజు ఎలాగైతే వాళ్ళకు చొక్కాలాగా ఒక జంతువుని వధించి ఆ జంతు చర్మాన్ని ఇచ్చాడో, మనకు క్రైస్తవులుగా మన అందరికీ కూడా దేవుడు క్రీస్తునిచ్చి ఆయన శరీరంతో మనకు చొక్కా కుట్టించాడు పిల్లలారా. క్రీస్తును ధరించుకోవాలి మీరు అనేది. ఎందుకంటే ఈ చొక్కా ఉంది కాబట్టి క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆ చనిపోయిన శరీరాన్ని మనకి ఇచ్చాడు. ఆ శరీరంతో దేవుడు మనకు ధరింప చేశాడు కాబట్టే దేవుడు మనల్ని ఇంకా కనికరిస్తున్నాడు. పాత నిబంధన ఎవరైనా తప్పు చేస్తే వెంటనే శిక్షించేసేవాళ్ళు, వెంటనే శిక్షణ అమల్లోకి వచ్చేసేది ప్రియులారా. కానీ ఇప్పుడు దేవుడు కరుణిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. అంటే అది కేవలం దేవుని యొక్క ప్రేమ. దేవుడు మన మీద కృప చూపించాడు ప్రియులారా. క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి మనకు ఆ కృప వచ్చింది. ఒకవేళ క్రీస్తు చనిపోయకుంటే మనకు ఆ కృప వచ్చేది కాదు. కృప వచ్చిందంటే ఆ కృపను మనము ఎప్పుడు కూడా మిస్యూజ్ చేసుకోకూడదు. కనికరిస్తూ ముందుకెళ్ళాలని దేవుని ఆలోచన ప్రేరణ. దేవుడు ఈ కొత్త సంవత్సరంలో మనల్ని అందరినీ నడిపించాడు, నడిపించి నేను ఎంతో కనికరం చూపించాను మీ మీద. అదే విధంగా మీరు కూడా నా మీద ఎలా ఉండాలంటున్నారంటే కనికరం కలిగి ఉండాలని చెబుతున్నాడు ప్రేరణ. లూకాసు వార్త 6:36 వచ్చింది చూడండి, ఒకసారి ముగించుకుందాం. లూకాసు వార్త 6:36 వచ్చింది. కాబట్టి మీ తండ్రి కనుక మత్తయి వార్త 5:10 క్షమించండి, మత్తయి వార్త 5:7
మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గల వారు ఏంట? ధన్యులు అని అంటున్నాడు. వారు వారు కనికరము పొందుదురు అని అంటున్నాడు. అంటే మనం కనుక కనికరించుకుంటూ వెళ్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంట ప్రియులారా? కనికరిస్తాడంట ప్రియులారా. క్రీస్తు మన మీద కనికరం చూపించాడు. మనం కూడా ఇతర పట్ల ఎలా ఉండమని అంటున్నానంటే, మీరు కనికరం చూపించండి, మీకు కూడా కనికరం అనేది జరుగుతుంది అని అంటున్నాడు. ఒకసారి ఒక ఒక అన్న నాతో మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే, అన్నకు బైక్ అంటే పిచ్చి, బాగా బైక్ రేస్లోకి ఎక్కువ వెళ్తుంటాడు, బాగా ఉన్నవాడే. అయితే అన్న ఏం చేశాడంటే, ఒకసారి నాతో పంచుకుంటూ అన్న ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఒకసారి ఎవరు స్పీడ్గా వచ్చి తన కారు గుద్దేశాడంట. గుద్దేసినప్పుడు బాగా డెంట్ పడింది కదా. ఇంకా మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా గొడవ చేశారు, డబ్బులు కట్టాలి, చేయాలి, అది ఇది అని. కొట్టినోడేమో కారు, క్యాబ్ డ్రైవర్ కొట్టేసరికి వాడు పాపం బతిమలాడుకున్నాడంట, నా దగ్గర ఏం లేదు, వదిలేయండి, అది ఇది అని. నిజంగా చెప్పాలంటే ఆ క్షణంలో ఏంటంటే, ఇంకా వెళ్ళి కొట్టేసరికి క్యాబ్ అన్ని వాళ్ళందరూ చుట్టూ జనాలంతా కూడా కొట్టడానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ అన్న ఏం చేశాడంటే, వద్దు కొట్టకండి, వదిలేయండి, ఏం చేయకండి అని చెప్పి కనికరపడి వదిలేశాడు. అది జరిగిన కొన్ని రోజుల తర్వాత బైక్ వేసుకొని ఇక్కడికి నంది హిల్స్కి వెళ్తున్నప్పుడు, ఫ్రెండ్స్తో బైక్లో వెళ్తున్నప్పుడు మంచి స్పీడ్లో ఉన్నాడు. సడన్గా వెళ్తున్న టైంలో సడన్గా పాప అడ్డొచ్చేసింది, గ్రిప్ దొరకలేదు, కొట్టేశాడు పాపను. పాపకు బాగా దెబ్బలు తగిలాయి, చిన్న పాప, కొట్టేశాడు, బాగా దెబ్బలు తగిలి అన్నీ జరిగాయి. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం గొడవ చేయడానికి వస్తే, అక్కడ ఉంటున్న వాళ్ళ తల్లిదండ్రులు, పోనీలేండి, ఏదో తెలియదు, మా పాప ముందుకు వచ్చింది కదా, ఆయనది కూడా కాదు, ఆయన స్పీడ్గా వస్తున్నాడు, మా పాప ఏం చేయడానికి వెళ్తే ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం అని అన్నారట. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఒక్క మాట కూడా అనలేదంట పిల్లలు. ఆయన అన్న అంటున్నాడు, నిజంగా నాకు అనిపించింది అన్న, దేవుడు నిజంగా నా మీద ఎంతో కనికరం చూపించాడు. లేకపోతే ఆ రోజు అక్కడ ఉంటున్న జనాలు నేను కొట్టేసిన స్పీడ్కి పాపకి ఏదైనా జరిగింటే నన్ను ఆ రోజు చంపేసేవాళ్ళు. ఎందుకంటే ప్రజలు అలా ఉన్నారు చుట్టూ, ఆ రోజు చంపేసేవాళ్ళు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు వదిలేయండి, అతను ఏం ఇది లేదని చెప్పి నన్ను వదిలేశాడు, నిజంగా నా మీద కనికరం చూపించారు అని అంటున్నాడు. అంటే నేను చెబుతున్నాను, మీరు ఒక చిన్న విషయంలో కనికరం చూపిస్తే రేపు మీకు ఏదైనా పెద్ద విషయం జరిగినప్పుడు అలాంటి విషయంలో దేవుడు మీకు కనికరం చూపిస్తాడు. నిజంగా చెప్పాలంటే అలాంటివన్నీ పోలీస్ కేసులు అయితే, చాలా గొడవలు అయితే చాలా దూరం వెళ్తుంది. కానీ అలాంటి అన్ని విషయంలో కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. కనికరం కలిగి మనం ఉండాలి. ఇప్పుడు 2019 సంవత్సరంలో ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి జాలి లేని వాళ్ళు, లేకపోతే అంటే ఫుడ్ లేక ఇబ్బంది పడేవాళ్ళు, లేకపోతే కష్టాల్లో ఉన్నాళ్ళు, బాధలో ఉన్నాళ్ళు, వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా సహోదరుని చూసి కష్టాల్లో ఉన్నాడని తెలిసి కూడా ఆదుకోకపోతే దేవుడు అంటున్నాడు, నువ్వు కనికరించలేదు కాబట్టి నేను కూడా కనికరించాను అంటాడు. యాకోబు పత్రికలో అదే అంటాడు, సహోదరుని నువ్వు కనికరించకపోతే నేను కూడా నిన్ను కనికరించాను అని అంటాడు. అంటే ఒక ఒక ఫ్యామిలీ బాగుండాలంటే, ఒక కుటుంబం బాగాలంటే, ఒక సంఘం బాగాలంటే ఒకరికొకరు కనికరం అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే కుటుంబాలు బాగుంటాయి, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా చక్కగా చేసుకుంటూ మనం ముందుకెళ్ళొచ్చు ప్రియులారా. కాబట్టి దేవుడు మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఆయనకున్న గుణమే కనికరం, ఆ గుణమే మనకు కూడా ఉండాలి. ఆ కనికరం కలిగి మనం అందరం కూడా ఉందాం. మరి ముఖ్యంగా ఏంటంటే, సంఘానికి ఎంతో సేవ చేశారు మాతయ్య గారు, నిజంగానే. మరి నేను ఆయన పట్ల చాలా కనికరం కలిగి ఉండాలి. ఎందుకంటే నేను నా పర్సనల్గా నేను నా పర్సనల్ ఫీలింగ్ చెప్తాను. చెప్పాలంటే నాకు నాన్న స్థానం అన్నమాట కదా, అంటే నాకు మా నాన్నకి ఎంత వయసు ఉంటుందో సుమారుగా ఇంచుమించు అంతే ఉంటుంది. కానీ ఎన్నో చేశారు నన్ను, నాకు ఎప్పుడు కూడా నన్ను పిలిచినప్పుడు ఎంతో గౌరవించారు. ఎప్పుడు కూడా అంటే ఆయన పెద్ద అయినప్పుడు కూడా నన్ను సార్ అని పిలుస్తారు. కొన్నిసార్లు నేనే ఇబ్బంది పడుతుంటాను నేను ఆ విషయాలు అంతా కూడా. అంటే ఇటువంటి గుణం, తగ్గించుకున్న గుణం నిజంగా చాలా మందికి లేదు. పిల్లలు ఎన్నో సంఘాలు, ఎన్నో పాస్టర్లను చూశాను, కానీ ఎవరైనా కూడా కనికరించి అంత ప్రేమగా అంత దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ. మనకు నిజంగా ఇటువంటి ఒక గురువు మనకు ఉన్నందుకు మనం నిజంగానే గర్వపడాలి, నిజంగానే సంతోషపడాలి. మరి వాళ్ళు ఆ పాత ఇంటిని ఖాళీ చేసి కొత్త ఇంటికి వచ్చారు కొత్త సంవత్సరం. వాళ్ళు కూడా అందరికీ, వాళ్ళ కుటుంబాన్ని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. ఇంకా మరి ఎక్కువగా ముందుకి 2019లో మరి ఎక్కువగా గొప్ప సేవ చేయాలని, దేవుని కోసం అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకురావాలని మీరు అందరూ అనుదిన జ్ఞాపకం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన పర్లపుతండి, ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా మీద తండ్రి ఎంతో కనికరం చూపించి
తండ్రి, మీకు విలువైన మాటలు వినిపించడానికి మాకు అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి, మీరు ఎలాగైతే మా మీద కనికరం చూపించారు, అదే కనికరంతో తండ్రి మేము కూడా ఇతరుల పట్ల ఉండేటట్టు మీరు కృప చూపించండి. మంచి ఆలోచనతో కలిగించండి, కొత్త సంవత్సరం ముందడుగు వేయటకు మీరు కృప చూపించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ సందర్భంలో మాతయ్య గారు వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇంట్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా తండ్రి పర సంబంధమైన దీవెంతో నింపి ముందుకు తీసుకెళ్ళమని, పర సంబంధమైన దీవెంతో వాళ్ళని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి యొక్క కుటుంబాన్ని మీరు కాచి కాపాడి నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి యొక్క కుటుంబంలో ఎన్నో మేలులు చేశారు తండ్రి, వాటన్నిటిని బట్టి కూడా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా తండ్రి మీరు వాళ్ళ చేయి పట్టుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కుటుంబానికి తోడుగా ఉండండి తండ్రి, మీ యొక్క ప్రేమను ఎల్లప్పుడూ కూడా తండ్రి ఈ కుటుంబం మీద కుమ్మరిస్తూ తండ్రి మీ యొక్క అడుగుజాడలు నడుపుటప్పుడు మీరు కృప చూపించండి తండ్రి. ఆత్మీయంగా అనేక మందిని తండ్రి వెలిగించుటకు మీరు కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వాక్యంలో ఎదుగుతూ తండ్రి వాక్యంలో మిమ్మల్ని మహిమపరిచే వారిగా ఉండటకు మీరు కృప చూపించండి. ఎప్పుడు కూడా తండ్రి నీ వాక్యాన్ని దాటి వెళ్లకుండా తండ్రి వాక్యంలోనే ఎదుగుతూ తండ్రి మిమ్మల్ని మహిమపరిచే వారిగా ఉండటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా తండ్రి పర సంబంధమైన దీవెనతో నింపి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు మీరు సహాయం చేయండి తండ్రి. మరి తండ్రి ఇంత దూరం మమ్మల్ని నడిపించి తండ్రి 2018 వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడించినందుకు మీకు వందనాలు తండ్రి. రాబోయే రోజుల్లో కూడా తండ్రి 2019 కూడా తండ్రి మేమంతా కూడా తండ్రి ఒక సంఘంగా ఏర్పడి తండ్రి ఇంకా అనేకమైన కార్యాలు నీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు నీ కొరకు చేయుటకు మీరు కృప చూపించండి, సహాయం తెచ్చండి. మరి తండ్రి ఈ యొక్క కుటుంబం గురించి మరొకసారి మీకు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కుటుంబం అంతా కూడా తండ్రి నీ దయలో నీ నీడలో నీ కనికరంలో ముందుకెళ్ళుటకు మీరు సహాయం తెచ్చమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి.